హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల మన సబ్స్క్రైబరు ఇంకా మంచి మంచి నోటిఫికేషన్స్ పెట్టి మన ఛానల్లో డెవలప్ అవ్వాలని గాడ్ని కోరుకుంటున్న బాస్ అంటున్నారు. తప్పకుండా బ్రదర్, మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ వెతికి మీ ముందుకైతే తీసుకొస్తాను. మీరు చేయాల్సిందల్లా మన ఛానల్లో ఒక లైక్, ఒక కమెంటు మరియు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి షేర్ చేస్తే నాకు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ ఇంకా వెతికి వెతికి మీ ముందుకు తీసుకుని రావడానికి చాలా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ బ్రదర్, తప్పకుండా చేస్తాను డెవలప్. థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి 21వ తారీఖు April 2024 10 గంటల నుంచి అయితే ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. సో లుపిన్ లిమిటెడ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అట్ వైజాగ్ లొకేషన్లో అయితే ఉన్నాయి. ప్రొడక్షన్లో వచ్చేసరికి అసోసియేట్ జూనియర్ ఆఫీసర్ ఆఫీసర్ కింద తీసుకుంటారండి. సో బీఎస్సీ ఎంఎస్సీ డిప్లొమా బీఈ కెమికల్ చదువుకున్న వాళ్ళకి 2 to 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ ద బీపీఆర్ఎస్ అండ్ రికార్డ్స్ అండ్ పెర్ఫార్మింగ్ జాబ్స్ రిలేటెడ్ టు శాప్ అండ్ క్వాలిటీ కంట్రోల్లో వచ్చేసరికి అసోసియేట్ జూనియర్ ఆఫీసర్ మరియు ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారనమాట. బీఎస్సీ ఎంఎస్సీ కెమిస్ట్రీ బీఫార్మసీ అయితే ఉండాలంటున్నారండి. 2 to 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు. సో క్వాలిటీ కంట్రోల్లో వచ్చేసరికి ఫార్ములేషన్లో బీఫార్మసీ ఎంఎస్సీ 2 to 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు. సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ హెచ్పిఎల్సి జీసీ కేఎఫ్ ఐఆర్ యూవీ ఎక్సెట్రా, ల్యాబ్ ఇన్స్ట్రుమెంటేషన్ హ్యాండ్లింగ్ ట్రబుల్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్యూసీ సాఫ్ట్వేర్ లైక్ టీఎంఓ 3.0 ఎల్ఐఎంఎస్ QAMS SAP క్రోమోలియోన్ 7.3 ఇలా నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి ఇన్స్ట్రుమెంటేషను OSD లోనైతే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అంటున్నారండి. సో అసోసియేట్ డిప్లొమా బీఈ బీటెక్ చదువుకున్న వాళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అంటున్నారు. సో ఇందులో వచ్చేసరికి డాక్యుమెంటేషన్ రిక్వైర్డ్ వచ్చేసరికి క్యాండిడేట్స్ రిక్వైర్డ్ టు బ్రింగ్ యువర్ రెజ్యూమే ఫోటోగ్రాఫ్స్ అకాడమికల్ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డు పాన్ కార్డు లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ తీసుకెళ్లాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మినిమం 60% హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఈచ్ క్వాలిఫికేషన్లో 60% మార్క్స్ అయితే ఉండాలంటున్నారండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి భోపాల్లో మండి డీప్ ప్లాంట్లో అయితే జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తారు. సో వైజాగ్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. జాబ్ పోస్టింగ్ వచ్చేసరికి భోపాల్ ప్లాంట్లో ఉంటుంది, మండి డీప్ ప్లాంట్ దగ్గర అయితే ఉంటుందండి. సో ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ హెట్రో కంపెనీలోనైతే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. ఆ డీటెయిల్స్ గురించి అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్లోనైతే ఒక మంచి వీడియో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. చాలామంది సబ్స్క్రైబర్స్ చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటంటే దివిస్ ల్యాబొరేటరీలో ఆఫర్ లెటర్ గురించి, శాలరీ గురించి, బోనస్ గురించి, వర్క్ కల్చర్ గురించి మరియు ఎలా ఇంటర్వ్యూ అడుగుతారు ఈ వీడియో అన్నీ ఈ వీడియోలో అయితే పొందపరచడం అయితే జరిగిందండి. పచ్చి నిజాలు అయితే చెప్పడం అయితే జరిగింది. ఎంప్లాయ్తో ఆ కంపెనీలో పనిచేస్తున్న ఒక ఎంప్లాయ్ ఇంటర్వ్యూ అయితే తీసుకున్న జరిగిందండి. జస్ట్ వీడియో అయితే 6 మినిట్స్ అయితే ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంటుంది. సో ఒకసారి వీడియోని చూసి ఒకసారి మీ యొక్క అర్థం చేసుకోండి దివిస్ ల్యాబొరేటరీలో ఎలా ఉంటుందో ఆఫర్ లెటర్ గురించి. వీడియో వచ్చేసరికి మన ప్లేలిస్ట్లో ఉంటుంది, అదేవిధంగా మన కమెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి హెట్రో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయండి. ఇది మాత్రం ఫ్రెషర్స్కి మాత్రమే జరుగుతున్నాయి, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే అస్సలు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళకండి. సో ప్రొడక్షన్లో వచ్చేసరికి బీఫార్మసీ బీఎస్సీ బీఏ బీకామ్ చదువుకున్న వాళ్ళకైతే జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న వాళ్ళు ప్రొడక్షన్లో అయితే జాబ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనలిటికల్ కెమిస్ట్రీ మరియు బీఫార్మసీ చదువుకున్న వాళ్ళకి క్యూసీలోనైతే ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మెయింటెనెన్స్ టెక్ ట్రాన్స్ఫరు డిప్లొమా మెకానికల్ చదువుకున్న వాళ్ళు మరియు బీటెక్ మెకానికల్ చదువుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో టీఎస్డీలో అయితే ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసరికి బెనిఫిట్స్ వచ్చేసరికి ఈఎస్ఐ పిఎఫ్ మెడికల్ రిటెన్షన్ బోనస్ సబ్సిడైజ్డ్ ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో 18th April 2024 అంటే థర్స్డే ఇంకా 2 డేస్ ఉన్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ షేర్ చేసేసేయండి. మీరందరూ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళి 100% జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఇంటర్వ్యూకి అయితే అందరూ వెళ్ళిపోయండి. కెమిస్ట్రీ న్యూ సెమినార్ హాల్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ చిన్న వాల్టేర్ మెయిన్ రోడ్ ఆంధ్ర యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ విశాఖపట్నం 53003 అనమాట. సో ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ స్కాన్ అయితే స్కాన్ చేసుకొని మీరైతే రిజిస్టర్ అయిపోండి. సో ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. లేదు మాకు ఇలా స్కాన్ చేసుకోలేను అంటే ఇక్కడ raju.g@hetro.com ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఈమెయిల్ ఐడికి అయితే కాల్ చేసి
ఈమెయిల్ అయితే రిజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. మన ఛానల్ నుంచి వస్తున్న ప్రతి కంటెంట్ జెన్యున్ మరియు సూపర్ అప్డేట్స్ అన్నమాట. సో ఇలాంటివి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. రీసెంట్గానే 30,000 సబ్స్క్రైబర్లు దాటుకుంది. అదేవిధంగా విజయవంతంగా ఇంకో 50,000 సబ్స్క్రైబర్లు దాటాలని కోరుకుంటూ ఆశీర్వదించండి. జై హింద్.